శైశగ్రహారంగ్రావలో నివర్ తుఫాను వల్ల నీట మునిగిన వరి పంటలు వారం రోజుల్లో పంట చేతికి వస్తుందని ఆశించిన రైతులకు నిరాశదరయింది. అప్పులు చేసి వ్యాపారం కోసం పెట్టిన పెట్టుబడి తిరిగి రాదని కన్నీరు మున్నీరు అవుతున్నారు. నివర్ తుఫాంతో పంటలు నిండా నీట మునగడంతో రైతులు అప్పుల ఊబిలోకి కూరుకుపోయారు. తుఫాను వచ్చి 3 రోజులు గడుస్తున్నా రైతులను పరామర్శించేందుకు అధికారులు రాజకీయ నాయకులు రాకపోవడం గమనార్హం. ఇప్పటికైనా పంట నష్టం వచ్చిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని తలపంటి లోవరాజు మట్ల కృష్ణ కాలుపోయిన చిన్నారి మిగతా రైతులు కోరుతున్నారు. వ్యవసాయం వారి వేసి బోల విత్తనాలు అప్పులు చేసి బాధలతో విత్తనాలు కొని నాట్లేసి ఈ 3 నెలల కాలం అలాగే కొలుపులు తీసుకుంటా కొలుపునే వాళ్ళని కొట్టుకుని ఏదో పండించాం సార్. పండించాం కానీ పండించిన పంట ఇయా వారం రోజుల్లో ఒక 10 రోజుల్లో చేతికి వస్తుందని ఆశించి ఏదో కొనకనే అమ్ముకునే అప్పులు తీర్చుకొని బాధమే కొవ్వులకి చేసాం సార్. చాలా భూములు కొవ్వులకి ఎకరానికి 15,000 20,000 పెట్టి చేసి ఎకరానికి 30,000 35,000 పెట్టుబడి పెట్టి చేసాం సార్. పెట్టుబడి పెట్టి చేసాం చేసి ఈ 4-5 రోజులు వారం 10 రోజులు కోసి చేతికి వస్తుందని ఆశించి పిల్లలు అందరం ఏదో సంతోషం పడ్డాం సార్. సంతోషం పడే టైంలో ఈ అకాల ముస వచ్చి శుభ్రం నేలపాలు చేసేసింది. దీన్ని బయటకు పోయినాకైనా అవకాశం లేదు సార్. ఇంకో 2-3 ఈరోజు ఈ నీరుకి శుభ్రం కుళ్ళిపోద్ది. కుళ్ళిపోయి అందరూ 25% కూడా మాకు చేతికి రాదు సార్. ఏం చేయాలో అర్థం లేదు. ఏం చేయాలో ఏం ఇక చేలోకి రావాలంటే కళ్ళ నీళ్ళు తప్ప ఏం కనపడలేదు సార్. కళ్ళ నీళ్ళు తప్ప ఏం చేయాలి? ఈ అప్పులు ఈ చూసి ఏదో అప్పులు తీసుకుందామని మేము ఆశంతే ఈ పాద అప్పుల వాళ్ళు వచ్చి వాళ్ళు అడుగుతారు సార్. ఈ పంట అమ్మ చేతికి రాలేదు. ఏం చేయాలో మాకు ఎవరో ఇప్పుడు వచ్చి ఎవరో కనిపించి మమ్మల్ని ఆదుకుని నాదుడు ఎవరో కనపడలేదు సార్. మేమేదో అది చేద్దామని ఏదో ఏ ఆఫీసర్ కూడా వచ్చి చూసి మమ్మల్ని ఆదుకుని నాదుడికి కాపాడలేదు సార్. ఏం చేయాలో మీరే ఏదో మీ ద్వారాగా ఏదో న్యాయం చేస్తారని ఆశించుతున్నాం సార్. ప్రభుత్వం కూడా మా దయించి ఆదుకుంటుందని మేము ఆశించుతున్నాం సార్. మరి ఈ పంటని ఏం చేయాలో మనీ తీసి ఈ తొక్కించడం తప్ప చేతికి పోసినా ఈ ఆ కూలి పని కూడా మాకు తిన్నా కూడా తక్కువ సార్. అది ఈ ఏం చేయాలో మాకేం పాల్పట్ల